కృపా సమయ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి ఏసయ్య ఆదరణ, ఏసయ్య ప్రేమ, ఏసయ్య జాలి, ఏసయ్య కృప మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని కమ్ముకుంటుంది. మరి మన ఏసయ్య ఎంత గొప్పవాడండి! ఎవరు పిలిచినా పలికే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి ఈ ఉదయకాల సమయం లేచి ఈ నూతన దినాన్ని నీకిచ్చినందుకు దేవుని స్తుతించావా, దేవుని గణపరిచావా, దేవునితో నీ సహవాసాన్ని ప్రారంభించావా? ఇంకా ఎవరైతే ఆ విధంగా చేయటం లేదో, ప్రతి దినము కూడా లేచి నీ పనులు ప్రారంభించొద్దు, కానీ ప్రతి ఉదయకాలము లేచి దేవుణ్ణి స్తుతించు, దేవునికి ప్రార్థన చేయి, నీ దినాన్ని దేవునితో ప్రారంభించు. ఆ దినమంతా జయమే, ఆ దినమంతా విజయం వచ్చిందండి. ఎవరైతే దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో ప్రారంభించకుండా మీ పనిని ప్రారంభిస్తారో, ఆ దినం చేస్తూనే ఉంటావు, అయినా పనిలో సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పనిలో విజయం ఉండదు. కానీ ఎవరైతే పెందలకాడే లేచి, ఏ కుటుంబం అయితే పెందలకాడే లేచి దేవునితో సహవాసం చేస్తారు, దేవునితో నడుస్తారు, ఆ కుటుంబంలో ఆ దినమంతా అపాయకర దినాలు వస్తున్నా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. ఒకవేళ ఎలాంటి ఏ దిక్కు నుండి నీకు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా, ఆ దిక్కులన్నిటికీ ఆజ్ఞాపించి దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయదు. నీవు భయపడొద్దు, నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనం చేయదు. శరీర భోజనం, ఆత్మీయ భోజనం ఎవరి బల్ల యుద్ధ? దేవుని బల్ల యుద్ధ. నువ్వు మోకరిస్తున్నప్పుడు దేవుని సింహాసనం ఎదుట మోకరిస్తున్నట్లు, నువ్వు ప్రార్థనకై నీ మోకాళ్ళు వంచుతుంది ఎవరి యుద్ధ అంటే దేవుని యొక్క సింహాసనం ఎదుటని. అట్లాగే ఆత్మీయాహారము నీకు సమృద్ధిగా దేవుడు మరి అనుగ్రహించబోతున్నాడు, శరీరానుసారమైనటువంటి ఆహారం. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకటానికి శరీర ఆహారం కూడా కావాలి, శరీర ఆహారం కూడా సిద్ధపరచుకోవాలి. కాబట్టి నీ శరీర ఆహారము, కుటుంబంలో కావలసిన ఆహారము, నీ ఆహారానికి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు, సమృద్ధినిస్తాడట. నీవు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయదు, భయపడొద్దు. సదాకాలము నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుని బల్ల యుద్ధనే నీకు భోజనం సిద్ధపరుస్తాడంట, దేవుని బల్ల యుద్ధనే నీకు భోజనంని సమకూరుస్తాడంట. ఎంత మంచి వాగ్దానం అండి! ఎవరు ఆకలితో చాలీ చాలని జీవితాలు జీవిస్తున్నారు, సమృద్ధి లేని ఆహారం. ఈరోజు సమృద్ధి ఉంటే మరొక రోజు సమృద్ధి ఉండటం లేదా? అయితే దేవుడు నీకు ఆయన బల్ల యొద్దే, ఆయన చేతిలో నుండే ఆయన నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. మరి ఆత్మీయ ఆహారాన్ని కూడా వాక్యం విని నీ హృదయంలో నిలవటం లేదేమో. ఈ దినం ఆ హృదయానికి దేవుడు ఆజ్ఞాపించి నీ హృదయాన్ని తెరిచి ఆ వాక్యంలో హృదయంలో ఆ వాక్యాన్ని నాటబోతున్నాడు, వాగ్దానముతో తృప్తిపరచబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చిన గాక. అదేవిధంగా దేవుని బిడలారా, మరి ప్రతిదినము వాగ్దానం వింటున్నావు, ప్రతిదినము కూడా వాగ్దానం ప్రకారం బ్రతుకుతున్నావా? ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాయా అని అడుగుతున్నావా? ఈ వాగ్దానం ప్రకారం నేను నడవాలయ్యా అని అడుగుతున్నావా? దేవుని బల్ల యొద్దనే నీకు సమృద్ధి అయిన భోజనం ఉన్నదంట. మరి సమృద్ధితో దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఆయన బల్ల యొద్ద మంచి శ్రేష్టమైన భోజనాన్ని, శ్రేష్టమైన పదార్థాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలకి శ్రేష్టమైన ఆహార పదార్థాలను మీరు నాయన సదాకాలం దయచేసే దేవుడు. సదాకాలం దయచేయి. ఈ ఆహారం తింటే అనారోగ్యం, ఆహారాలు తినొద్దు అని ఎంతమంది ఏ ఆహారాలకి దూరమయ్యారు, ఏ ఆహార పదార్థాలని తిని తినని స్థితిలో ఉంటున్నారు, వారికి నాయన నీ బల్ల యుద్ధ నుండే, నీలో నుండే భోజనాన్ని సిద్ధపరచబోతున్నావు. శ్రేష్టంగా ఆ భోజనాన్ని, ఒకవేళ కల్మషం ఉండా, ఆ భోజనం ద్వారా వారికి అనారోగ్యాలు ఎక్కువైపోతున్నా గాని, అయా వాటన్నిటి నుంచి విడిపించి నీ కల్వరి రక్తంలో ఆ భోజన పదార్థాలని తడిపి నీ బల్ల యుద్ధ నుండే, నీలో నుండే వారికి సిద్ధపరుస్తున్నావు.
అందున బట్టి నీకు స్తోత్రాలు. ఎవరు భోజనాన్ని ఏ దినము నుండి నాయన ప్రార్థించి వారి భోజనాన్ని తింటున్నారు, వారి ఆహారాన్ని తింటున్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి, శక్తిని ఇస్తున్నావు నాయన, బలం ఇస్తున్నావు తండ్రి. ఏలి అని ఏ విధంగా దూతల ద్వారా ఆహారాన్ని పంపించి నిన్ను మించిన శక్తి ఉన్నది ఆహారం తినమని ఏ విధంగా చెప్పావు, ఆ విధంగా నీలో నుండి ఇస్తున్న ఈ బిడ్డలకి ఈ ఆహారం ద్వారా శక్తి రావాలి, బలం రావాలి తండ్రి. నీకు స్తోత్ర సదాకాలము దయచేయండి. కొదువ ఉండనియొద్దు, కొరత ఉండనియొద్దు నాయన. అదేవిధంగా బలహీనులపై నాయనా మీరు కనికిరం ఉంచండి నాయన, అయా నీ దయించండి, నీ జాలించండి. వారిని బలహీనులుగా ఉంచొద్దు, రోగులుగా ఉంచొద్దు. ఏ ఆహారాలకి దూరం అయిపోయారు ఇప్పుడు వరకు, అన్నీ తిని జయించగలిగిన శక్తి కృప బిడలకి దయచేసి పెట్టమని అడుగుచు నీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈ యొక్క వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేయండి, అనేకులకి పరిచయం చేయండి. ఎందుకంటే నీవు మేలు పొందుతున్నావు, నీ ద్వారా నీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు, నీ శ్రేయోభిలాషులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఆప్తులు కూడా మేలు పొందుకోవాలి. దేవుని బిడలారా, దైవ దీవెనలు పొందుకోవాలి. నీకు నువ్వు వారికి ఈ వాగ్దానం ఆశీర్వాదకరంగా ఉండునుగాక, ఆమేన్.